ప్రజా కోస బిజెపి భరోసా నాలుగో రోజు కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది। ఇవాల కళ్యాపూర్ చౌరస్తాలో ఈ గ్రామంలో ఉన్నాము। ఒక్క రోడ్ కూడా ఈ మొత్తం బోధన్ నియోజకవర్గంలో దాదాపు 4 డేస్ నుంచి గల్లీ గల్లీ గ్రామం గ్రామం నుంచి తిరుగుతున్న ఒక్క రోడ్ కూడా బాగలేదు। ఇవాల ఒక్క చౌరస్తా చూస్తే రోడ్ తక్కువ గుంతలు ఎక్కువ। అదే గుంతల్లో వరి కూడా నాటినం। సిగ్గు రావాలి లోకల్ ఎమ్మెల్యేకి ఆ గతంలో ఉన్న ఇక్కడ నాయకులకి సిగ్గు రావాలి। ఇవాల అభిషేక్ కార్యక్రమంలో అదిది చేస్తున్నారు కదా అది మా భయంకే మీరు జిల్లా డిక్లేర్ చేస్తారు। మేము ఇవాల బోధనలో తిరుగుతున్నాం కదా దాని వల్లనే మండలం మీరు డిక్లేర్ చేస్తారు ఇవాల మా భయంకే। అదే మా భయంకి కనీసం ఈ రోడ్ అయినా మంచి చేయండి। ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి మీ ముఖ్యమంత్రి భయపడి ముఖ్యమంత్రి చాదగాని ముఖ్యమంత్రి ఒక్క సంవత్సరంలో ఎలక్షన్ పెడతారా రెండు సంవత్సరాల్లో ఎలక్షన్ పెడతారా కరెక్ట్ సమయంలో ఎలక్షన్ పెడతారా చెప్పలేం। కానీ మీరు నెక్స్ట్ టైం ప్రజల్లో ఓట్ అడగనికి మీకు హక్కు లేదు। ఒకవేళ ఓట్ అడగాలంటే ఫస్ట్ ఈ రోడ్లు మీరు కరెక్ట్ చేయండి। రోడ్ తక్కువ గుంతలు ఎక్కువ ఒకవేళ ఈ అన్ని టిఆర్ఎస్ నాయకులు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని టిఆర్ఎస్ నాయకులకి పట్టుకొని పక్కనే ఆ గుంతల్లో ముంచితే కూడా గుంతలు కదం కాదు అన్ని గుంతలు అయిపోయింది రోడ్లో। ఇవాల ఎమ్మెల్యే గారు మీరు సాండ్ మాఫియా రైస్ మాఫియా ల్యాండ్ మాఫియా జస్ట్ మాఫియాకే మీరు ఎమ్మెల్యే అయినారా ఈ నియోజకవర్గంకి? కనీసం డెవలప్మెంట్ కూడా చూడండి, రోడ్లు చూడండి, రైతులు ఎంత బాధలో ఉన్నారో చూడండి, యువకులు ఎంత బాధలో ఉన్నారో చూడండి। ఒకవేళ చూడకపోతే నువ్వు రిజైన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను।